हाई हेलो एवरीवन, वेलकम टू माय चैनल के किचन एंड व्लॉग्स। चूपिंचबोतुन्न रेसीपी ड्राई फ्रूट्स तो सुन्नुंडलु एला चेसुकोवाली एंटी अनेदी चूपिंचबोतुन्नानु। इवि नोट्लो वेसुकुंटे चालू अला करिगिपोतायी, नेतुतो चेस्तां काबट्टि चाला टेस्टीगा उंटायि अंड आरोग्यानिकि कूडा चाला मंचिदि। रोजुकु ఒక్క లడ్డు తిన్నా సరే చాలా అంటే చాలా ప్రయోజనాలు ఉన్నాయి। చేసుకోవడం కూడా చాలా సింపుల్, నేను చెప్పే ప్రతి స్టెప్ ఫాలో అవుతూ కనుక చేసేస్తే ఈజీగా చేసేసుకోవచ్చు। అందుకని వీడియో ఎక్కడా స్కిప్ చేయకుండా చూసేసేయండి, ఇంకా ఆలస్యం చేయకుండా ఎలా చేయాలి ఏంటి అనేది చూసేద్దారండి। ముందుగా ఓ ప్యాన్ తీసేసుకొని అందులో ఒక కప్పు దాకా, ఇవి తామర గింజలు అంటారు పుల్మకాన, వీటిని ఒక కప్పు దాకా యాడ్ చేసేసుకొని లో ఫ్లేమ్లో మాత్రమే చక్కగా రోస్ట్ చేసేసుకోండి। ఈ తామర గింజల వల్ల హెల్త్కి చాలా బెనిఫిట్స్ ఉన్నాయి। ఇందులో యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉంటాయి, అలాగే గుండెకి కిడ్నీకి చాలా మంచిది। చిన్నపిల్లలు కూడా ఈజీగా డైజెస్ట్ చేసుకోగలుగుతారు, డైజెషన్ సిస్టమ్ చాలా మెరుగుపడుద్ది వీటి వల్ల। అలా అంతేకాకుండా బ్లడ్ ప్రెషర్ కూడా కంట్రోల్ చేయగలే శక్తి ఈ మకానాకు ఉంటాయి। ఇలా క్రిస్పీగా వేగిన తర్వాత వీటిని తీసేసి చక్కగా ఒక బౌల్లో పోసేసి పక్కన ఉంచేసుకోండి, చల్లారిని చేసేసుకోవాలి వీటిని। చూసేసారు కదా, ఇలా క్రిస్పీగా ఫ్రై చేసేసుకోండి। అదే ప్యాన్లో మళ్ళీ ఒక కప్పు దాకా మినపగుళ్ళు యాడ్ చేసేసుకోండి। ఈ మినపగుళ్ళు లోపల వడికి క్రిస్పీగా వేగాలి అని అంటే ఈ చిన్న టిప్ ఫాలో అవ్వండి। ఇలా 2 టేబుల్ స్పూన్ల దాకా వాటర్ చిలకరించుకొని లో ఫ్లేమ్ లేదా ఫ్రై చేసేసుకోండి। ఈ మినపగుళ్ళలో 1 ఆఫ్ ద రిచెస్ట్ ప్రోటీన్స్ ఉంటాయి, అందుకని చెప్పేసి ఇవి చాలా హెల్త్ బెనిఫిట్స్కి కూడా ఉపయోగపడుతుంది। లో ఫ్లేమ్లో మాత్రమే చక్కగా ఫ్రై చేసేసుకొని సగం ఫ్రై అయిన తర్వాత అందులో 1-2 టేబుల్ స్పూన్ల దాకా బియ్యం యాడ్ చేసేసుకోండి। ఈ మినుముల్లోనే ఫాలిక్ యాసిడ్, కాల్షియం, మెగ్నీషియం, పొటాషియం, అలాగే విటమిన్ బి పుష్కలంగా ఉంటాయి, అందుకని మన హెల్త్కి చాలా మంచిది। వీటిని ఇలా చక్కగా బాగా రోస్ట్ చేసేసుకొని వీటిని కూడా ఒక బౌల్లో తీసేసి చల్లారిని చేసేసుకోవాలి। వీటన్నిటినీ విడివిడిగా బౌల్లో ఉంచేసుకోండి, అన్నీ కలపకండి ఫ్రై చేసిన వాటన్నిటినీ। ఇప్పుడు ఇదే ప్యాన్లో 1/2 కప్పు దాకా జీడిపప్పు, ఇంకా నట్స్ గురించి మీకు చెప్పక్కర్లేదు, మనం డ్రై నట్స్ హెల్త్కి ఎంత మంచిదో అందరికీ తెలుసు। వీటిని కూడా లో ఫ్లేమ్లోనే చక్కగా కలర్ చేంజ్ అయిన దాకా ఇలా ఫ్రై చేసేసుకొని వీటిని కూడా తీసేసి పక్కన చేసేసుకోండి। వేటికి వాటికి చక్కగా డ్రై రోస్ట్ మాత్రమే చేసుకొని మనం ఎలాంటి ఘీ యాడ్ చేయకుండా చూడండి, ఇలా మంచి కలర్ రాగానే వీటిని కూడా పక్కన చేసేసి ఇప్పుడు మళ్ళీ 1/4 కప్పు దాకా బాదం పప్పు, అలాగే 1-2 టేబుల్ స్పూన్ల దాకా పిస్తా పప్పు, ఇవి 2 అనేది ఆప్షనల్ ఏం కాదు, మనకు నచ్చినంతగా యాడ్ చేసేసుకోవచ్చు। అలాగే కొంచెం వేగిన తర్వాత వాటిలో 4 లేదా 5 యాలకులు కూడా యాడ్ చేసేసి చక్కగా డ్రై రోస్ట్ చేసేసుకొని వీటిని కూడా పూర్తిగా చల్లారి చేసేసుకోండి। ఇలా తీసి ఒక బౌల్లో పెట్టేసుకొని నట్స్ వాడికి పక్కన ఉంచేసేయండి। చూడండి, అన్నీ పూర్తిగా చల్లారనివ్వాలి, ఎందుకంటే మనం మిక్సీ పట్టేసుకుంటాం కదా, వేడి మీద మిక్సీ వేసేసుకోవద్దు కదా, ఒకసారి చెక్ చేసుకోండి అంతా చల్లారిందా లేదా అని చెప్పేసి। అలా చల్లారిన తర్వాత మిక్సీ జార్ తీసేసుకొని మిక్సీ జార్లో ఫస్ట్ మినపగుళ్ళు యాడ్ చేసేసి మెత్తటి పౌడర్ లాగా పట్టేసేసుకోండి, ఎలాంటి బరక అనేది ఏమీ లేకుండా మెత్తటి పౌడర్ లాగా పట్టేసేసుకొని చూడండి, ఒక బౌల్ తీసేసుకొని ఒక బౌల్లో పోసేసి పక్కన ఉంచేసేయండి। అలాగే ఇదే ఇందాక వేయించి పక్కన ఉంచుకున్నాం కదా తామర గింజల్ని, వీటిని కూడా మెత్తటి పొడిలాగా చేసి వాటిని కూడా ఒక బౌల్లో తీసేసుకొని పక్కన ఉంచండి। ఈ పొడి ఉత్తి పాలల్లో కలిపి పిల్లలకి ఇచ్చినా సరే చాలా మంచిది ఆరోగ్యానికి। అలాగే ఇప్పుడు నట్స్ని కూడా మెత్తటి పొడిలాగా చేసేసుకొని దీన్ని కూడా చూడండి, ఇలా నేను మెత్తటి పొడి చేసేస్తే కాస్త పేస్ట్ లాగా వచ్చేసింది కదా, మీకు పొడి లాగా వచ్చినా పర్వాలేదు, ఇలా వచ్చినా పర్వాలేదు। ఇప్పుడు వీటన్నిటిని కలుపుకోవడం కోసం అని చెప్పేసి ఒక పెద్ద బౌల్ తీసేసుకొని అందులో జల్లించుకుని జల్లెడ పెట్టేసేసుకొని మినపగుళ్ళ పౌడర్ని జల్లించేసేసుకోండి, ఎక్కడన్నా కొంచెం అర బరకుంటే దాన్ని కూడా మళ్ళీ మిక్సీ పట్టేసేసుకోవచ్చు, అలాగే తామర గింజల పౌడర్ ఉంది కదా దాన్ని కూడా మిక్సీ పట్టేసేసుకోండి, అలాగే డ్రై ఫ్రూట్స్ని కూడా మనం పట్టేసి ఉంచాం కదా దాన్ని కూడా యాడ్ చేసేసుకోండి। నాకు కాస్త పేస్ట్ లాగా వచ్చిందని చెప్పాను కదా, ఒకవేళ పౌడర్ వచ్చిందంటే దాన్ని కూడా మిక్సీ పట్టేసేసుకోండి। ఇందాక మనం జల్లించగా మిగిలిపోయింది కదా బరక, ఆ బరకను కూడా యాడ్ చేసి అలాగే 1 కప్పు దాకా బెల్లం, కప్పు బెల్లం కరెక్ట్గా సరిపోతుంది అని చెప్పిన కొలతలకి బెల్లం యాడ్ చేసేసుకొని 1-2 టేబుల్ స్పూన్ల దాకా ఇందాక పొడి చేసి పక్కన ఉంచుకున్నాం కదా పౌడర్, ఆ పౌడర్ని కూడా యాడ్ చేసేసి ఇలా నేను చూపించినట్టు మెత్తటి పొడిలాగా చేసేసుకొని ఆ పౌడర్లోనే యాడ్ చేసేసి 1 పించ్ సాల్ట్, సాల్ట్ అస్సలు స్కిప్ చేయొద్దు, 1 పించ్ సాల్ట్ యాడ్ చేసేసుకోండి, ఎందుకంటే స్వీట్ కదా మనం తిన్నప్పుడు ఇవి కొట్టకుండా ఉంటుంది। అలా యాడ్ చేసిన తర్వాత మొత్తం ఒకసారి కలుపుకోండి, ఫస్ట్ పొడులు అన్నీ కలిసేలాగా, అలా కలుపుకున్న తర్వాత 1
హాఫ్ కప్పు దాకా ఘీ అనేది కరిగించుకొని ఇలా చూడండి కొంచెం కొంచెంగా యాడ్ చేసేసుకుంటూ చక్కగా పిండంతా కలిసేలాగా ముందు ఘీతోటి కలిపేసేసుకోండి. నెయ్యి అనేది బాగా పట్టేటట్టు చూసుకోండి. మనకి నేను ఒక హాఫ్ కప్ మాత్రమే నాకు కరెక్ట్గా సరిపోయింది, అది పిండిని బట్టి డిపెండ్ అయి ఉంటుంది. ఇలా ముద్దకొచ్చేటట్టు మనకి వండుకొచ్చేటట్టు చూసుకొని నెయ్యి యాడ్ చేసేసుకొని చక్కగా సున్నుండ కట్టేసేసుకోవటమే. చాలా సింపుల్ ప్రాసెస్ కదా. నేను చెప్పిన స్టెప్స్ అన్నీ కరెక్ట్గా ఫాలో అవుతూ కనుక చేస్తే హెల్దీ లడ్డు రెడీ అయిపోతుంది. ఇది రోజుకి ఒక్కటి తిన్నా సరే చాలా అంటే చాలా మంచిది. పిల్లలకి లంచ్ బాక్సుల్లో కూడా చక్కగా డైలీ ఒకటి పెట్టేసి పంపించేసేయచ్చు. చూసేశారు కదా నచ్చిందా మరి నా వీడియో. నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. అలాగే మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చింది అనేది నా కామెంట్ రూపంలో తెలియచేయండి. మళ్ళీ నేను సరికొత్త వంటకంతో మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు బాయ్.